ఇక్కడ మన కోసం ఒక యుద్ధం సిద్ధంగా ఉంది. మనందరం కలలు కన్న యుద్ధం, మనం కలిసి చేయాల్సిన యుద్ధం. నేను సిద్ధం, మరి మీరు? అటాక్! బూమ్! ఐ లవ్ దిస్ గేమ్. క్లిక్ ఆన్ ద లింక్ ఇన్ డిస్క్రిప్షన్ టు వాచ్ డెడ్ పిక్సెల్స్ ఓన్లీ ఆన్ డిస్నీ ప్లస్ హాట్స్టార్. బాగుంది, ఎక్కడ తెచ్చావురా? మా ముందులో రా. రే బంటి, రా, కరెక్ట్ టైంకి వచ్చావు, బిర్యానీ తిందు రా. రే, బుర్రా బుద్ధి ఉందారా మీకు? ఎప్పుడు పడితే అప్పుడు చిక్కురేనా? అదేంట్రా, లంచ్కి కదా తింటున్నావు? నేనంతంది లంచ్ కా డిన్నర్ కానీ కాదురా, రోజు చికెన్ ఏంటని? రోజు చికెనే కాదురా, ఆకుకూరలు కూడా తినండి, ఒంటికి ప్రోటీన్ తో పాటు ఐరన్ కూడా చాలా ఇంపార్టెంట్. అరే నీకు కూడా ఫుడ్ తెచ్చాను రా, వేస్ట్ అయిపోద్ది. రే, నాకు కూడా తెస్తే ఫుడ్ వేస్ట్ చేయమాక నేను తిన్ను. ఒకవేళ మిగిలిపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని రేపొద్దున తినండి. సరేనా? మిగిలిపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని రేపొద్దున తినండి. వేస్ట్ చేస్తే నాకు అసలు నచ్చదు. ఎదవల్లారా, చికెన్ తినగా పుట్టినట్టున్నారు. ఏంట్రా ఇడు ముద్దలేందే ముక్క దిగుతూ అలాంటి నిధులు చెప్తున్నాడు. దారిలో గాలేదో పడిచినట్టుంది. అదొకే ఏ సాయి, ఏ ఆ సౌండ్ ఏంటో చూడు కొంచెం. లే, ఎట్లేదురా పడుకో నువ్వు. ఏంటి సౌండ్? ఏంటి శబ్దాలు? కాంపిటీషన్ దయ్యంగానే ఉందా? ఒరే ధనా, ధనా, దయ్యం మీద ఉన్నట్టుందర సౌండ్లు వస్తున్నాయి. దయ్యం కాదు కానీ ఎగురా, పోయి చూద్దాం పదా. వంటగదిలోంచి వస్తున్నాయిరా సౌండ్లు. ఒరే, అర్ధరాత్రి దెయ్యాలు తిరిగే టైంలో ఇది తిండేట్రా? అయినా నాన్ వెజ్ తిన్నావు కదరా? ఏమీ లేదురా, నిన్న శనివారం కదా, శనివారం అయితే నీస్ ముట్టుకోను, తెలిసిందేగా, అందుకనే 12 వరకు వెయిట్ చేసి తిన్నా. ఇప్పుడు 12:01 ఆదివారం కదా. ఒరే, నిజంగా నువ్వు చెప్పినట్టు గ్రేవీ బిర్యానీ సూపర్ ఉందిరా, ఒక్క అయితే అబ్బా కేక. అరే ఫనీ, ఫనీ ఎలా ఉన్నావురా? ఎరా, చాలా కాలంకి వచ్చావు, ఏంటి సంగతులు? రే పిలిచెట్లయిందిరా, నీకు కాడియడానికి వచ్చాను. ఇదిగో బావా, నీకు పెళ్లి సెట్ అయిందిరా. ఒరే, నువ్వు పరిచయం అయిన దగ్గర నుంచి నీ పెళ్లి కోసం ఎంత వెయిట్ చేసావో తెలియదు, కానీ నేను మాత్రం నీ పెళ్లి కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాను రా. మొత్తానికి ఇప్పటికి నీ పెళ్లి సెట్ అయిందిరా. నా పెళ్లి కోసమా? ఎందుకురా? ఎందుకంటావేంట్రా, నేను ఆంధ్ర నుంచి వచ్చా కదరా, మా ఆంధ్రాలో పెళ్ళి అంటే ముద్దపప్పు, నెయ్యి, ప్యూర్ వెజ్ భోజనం. అదే తెలంగాణ అనుకో, చికెను, మటన్, బోటి, తలకాయ, నాన్ వెజ్తో కడుపుతో తుమ్మేచ్చు బావా. బావా, నీ పెళ్లికి 3 రోజుల ముందలు వస్తా, పెళ్ళైన తర్వాత 3 రోజుల తర్వాత వెళ్తా. రే ఫ్రెండ్ అంటే నువ్వురా. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ వెరీ మచ్ రా. కానీ ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది. ఇక్కడ ఏ ట్విస్ట్ రా? నేను లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారా? ఆ అమ్మాయిది ఆంధ్ర, వాళ్ళ పద్ధతిలోనే పెళ్లి చేసుకుంటున్నా. అంటే ఇక్కడ నా పెళ్లిలో నాన్ వెజ్ ఉండదు రా. ఒరే ధనా, మన ముగ్గురు కోసం కేజీ చికెన్ తెచ్చాను, ఇది డిన్నర్లోకి పార్టీలోకి. నువ్వు బాగా ఉండుతావు కదా, ఇరగదీసే కుమ్మేద్దాం. మర్చిపోకురే, బాగా బాగా ఉండాలి. ఒరే నువ్వు నన్ను నమ్మావు కదా, ఇక చికెన్ చూసుకో, మందులోకి ఎలా ఉంటుందా? ఇవాళ ఏదోటి అదరగొడద్దాం. ఒరే ధనా, గ్లాసులు పట్టుకుని వచ్చారా? సరే. ఒడి అమ్మ, ఏంటిది కేజీ తెచ్చాను కదా. ఒరే ధనా, ధనా రారా ఒకసారి. ఏరా, కేజీ తెచ్చాను కదరా, 3 ముక్కలు ఉన్నాయట ఇక్కడ. హో ఇదా, ఇందాక పనిగాడు. ఈరోజు కర్రీ మాత్రం అదిరిపోద్దంతే.
ఎరా ఎంతవరకు వచ్చింది చూడరా చూసి చెప్పు. ఇంకొంచెం ఉడకాలరా, ఇంకా జాగ్రత్త చూసుకో. హైలో పెట్టా? ఆ పెట్టు పెట్టు. ఎరా ఎంతవరకు వచ్చింది? ఇదరా ఇంకొంచెం బిజీ పడుకుని. ఎరా ఏమైంది? టేస్ట్ చూడరా. కారం ఎక్కువైపోయిందా? కొంచెం నీళ్ళు పోయి నీళ్ళ. ఎంతవరకు వచ్చింది చూడరా. ఇప్పుడు బాగా వచ్చిందా? మసాలా తక్కువైందిరా, కొంచెం గరం మసాలా. మసాలా తక్కువైందా? నువ్వే కదా ఎందాలి, నీళ్ళేమన్నావు? ఇంకొంచెం మసాలా. నువ్వు ఊదే ఊదిడి గ్యాస్ ఆరిపోద్ది, చికెన్ ఆడతా? అసలు గ్యాస్ తక్కువ ఉంది. ఎలా ఉంది? బాగుంది. బాగుందా? కాకపోతే సర్లే, ఇంక దీని చోటు చేయలేడు. కట్ చేసి ఆపేసి. ఎప్పుడు టేస్ట్ చూస్తూ 30 కేజీ చికెన్ తిన్నాడా? అది కూడా దయతలు చదివేశాడు. వంటి నువ్వు కూడా ఆడచ్చు కదా. ఈ గేమ్ ముగ్గురు ఆడలేరు కదరా. నువ్వు ఆడితే ఇంకో గేమ్ కాస్తాం కదా. నేను ఈ గేమే చూస్తాను. ఇప్పుడు నువ్వు పెట్టు. ఏయ్ పెళ్ళికొడుకు, ఎలా ఉన్నావు? పెళ్ళికి వచ్చినావు, నీకోసం చికెను మటను తలకాయ బోటికూర అన్ని తీసుకొచ్చినా తిందప్పా. ఏమైంది రా, గిట్లున్నాడు? నాన్ వేది తింటాడా? గిట్లున్నాడు? ఆడు చికెన్ తినడం మానేశాడు. ఇదే పంచాలి రా. అది అన్ని అడగండి. ఏమైందిరా పని? ఏమీ లేదురా, మొన్న మా లవర్ వచ్చింది. బేబీ నువ్వు నా కోసం ఏమైనా చేస్తావా? చేస్తావానా? కావాలంటే అడుగు చూడు, నీకోసం నిన్నే వదిలేస్తా. సర్లే గాని, కాశీకెళ్ళి మనకిష్టమైన వదిలేస్తే మన కోరికలు నెరవేరుతాయంట. అవునా? మన పెళ్లి కోసం మన ఇంట్లో ఒప్పుకుంటలే కదా, కాశీకెళ్ళి మనం ఇష్టమైన వదిలేద్దాం, మన పెళ్లి అయిపోద్ది. ఏముంది, రేపొద్దునే కాశీకి టికెట్లు బుక్ చేస్తా, కాశీకి వెళ్ళిపోదాం, ఇష్టమైన వదిలేద్దాం, మన పెళ్లి అయిపోద్ది. ఏం వదిలేస్తావు నువ్వు? నాకిష్టం చెప్పనా? చెప్పు చెప్పు. నీకు చాలా ఇష్టమైన చికెన్ నాన్ వెజ్ వద్దులే. అదేంటి, నా కోసం నాన్ వెజ్ కూడా వదిలేవా? నాన్ వెజ్ే కదా వదిలేద్దాం. రేపు కాశీకి వెళ్ళిపోయి నాకు ఇష్టమైన నాన్ వెజ్ వదిలేసి మన ఇద్దరం పెళ్లి చేసుకుందామే. నాన్ వెజ్ వదిలేయాలి. అబ్బా పని, నాన్ వెజ్ తినకపోతే ఏంద్రా, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు, గజ్జాలు. మీరేంద్రా గిట్లా అవుతారు? ఇంతకేమైందిరా? ఆ అమ్మాయి తిడి పెళ్లి అవ్వలేదు, అమ్మాయి వదిలేసింది కూడా. పెళ్లి చేసుకోలేదా? ఏమైందిరా? ఆ అమ్మాయి చెప్పింది కదా కాశీలో ఇష్టమైన వదిలేమని. ఈడేమో నాన్ వెజ్ వదిలేశాడు. ఆ అమ్మాయికి రెండు ఇష్టం కదా, అందుకే ఈ వదిలేసింది. నీ దరిద్రం ఏందా గిట్ల పాడబడ్డది? కళ్ళు కనపడట్లే కింద ముగ్గేస్తుండ తొక్కెళ్ళిపోతున్నారు. జుజుపి ఆంటీ, మంచివాడికి ముందు చూపెక్కు, అందుకే కింద చూడు. అదే చెడ్డవాడికి. నువ్వు వాగు బాబు, నువ్వంటే గుడ్డోడివి, కళ్ళు కనపడు కళ్ళు చూడు పెట్టుకున్నావు. ఈ అదువులకు ఏమైంది? అనియా నీ 34 నీ అబ్బా 34 మాటకు ముందు ఒకసారి, మాటకు వెనక ఒకసారి అంటున్నావు. నువ్వు అసలు సెలబ్రేట్ చేద్దాం అనుకుంటే, లేకపోతే నాకు 34 వచ్చాయని గుర్తు చేద్దాం.